కర్నూలు జిల్లా చింతలపల్లిలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులకు 40 కేజీల గంజాయి పట్టుబడింది. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చింతపల్లి కొండ ప్రాంతం కావడంతో కొందరు పంట పొలాల్లో గంజాయిని సాగు చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ డిఎస్పీ తెలిపారు. అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు. కాస్ట్ అరౌండ్ 5 లక్షల దాకా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న పొట్టాలు చేసుకుని అమ్ముకుంటే అందుకంటే ఎక్కువ కూడా పోవచ్చు. ఈ రోషన్ మీద ఏమైనా కేసులు, ఇది మనం కాస్ట్ ఇంత అని చెప్పి కరెక్ట్గా, ఎందుకంటే ఇది ప్రొహిబిటెడ్ బట్ అప్రాక్సిమేట్గా ఒక 5 లక్షల దాకా వీళ్ళు ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారు. మినిమం ఒక 5 లక్షల దాకా వస్తుంది. యాక్చువల్గా ఇది గంజాయి అంతా కూడా ప్రొహిబిటెడ్, ఎక్కడ ఓపెన్ మార్కెట్లో అమ్మడానికి లేదు. ఇక్కడ మనకు గంజాయి అనేదంతా కూడా ఆల్మోస్ట్, నేను చెప్పాను కదా, పాడేరు ఏరియా ఈ చింతపల్లి నర్సీపట్నం అంతా కూడా బాగా హైలీ ఎఫెక్టెడ్ ఏరియా. ఈ గంజాయి స్మగ్లర్స్ ఏం చేస్తారంటే, ఈవెన్ పోలీసులు కూడా అక్కడ ఆ ఏరియాకి రాదు, రైడ్ చేయలేరు కాబట్టి అవసరం అనుకుంటే, నేను ఓపెన్గా పత్రికాముఖంగా చెప్తున్నారు, ఈవెన్ వీళ్ళు సంపాదించిన డబ్బులు, ఈవెన్ నక్సలైట్స్ కూడా ఆ విషయం తెలుసు, వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్తారు, కానీ ఈ గంజాయి స్మగ్లర్స్ నుంచి కూడా డబ్బులు కూడా మామూలు తీసుకుంటారు. ఎవరీ మంత్లీ మామూలు కలెక్ట్ చేసుకుంటారు. అందుకని అంత విచ్చలవిడిగా అక్కడ గంజాయి అనేది పండించడం జరుగుతుంది. ఆ గంజాయి ఎందుకంటే ఈవెన్ పోలీసు పోవాలి అని చెప్పేసి అంటే అటాక్ జరుగుతాయని చెప్పేసి అని ఉంటుంది కాబట్టి, సో ఆ ఏరియా నుండి ఎక్కడ చూడండి, కర్ణాటక స్టేట్ బెంగళూరు ఈ పక్క మనకు కరెక్ట్గా మనం పట్టుకున్నది ఏమంటే ఇటువైపు తెలంగాణ, స్ట్రాటజికల్గా తెలంగాణకు సంబంధించింది. అంటే అటువైపు వెళ్తే తెలంగాణ వస్తుంది, తెలంగాణలోకి వెళ్ళిపోవచ్చు, ఇటువైపు వస్తే మన ఏపీలోకి రావచ్చు, అట్లా ముందుకు వెళ్ళిపోతే కర్ణాటకకి పోవచ్చు, లేదా ఇటు రాయచూరు వైపు అయినా కూడా స్ట్రాటజికల్ ప్లేస్ అన్నమాట ఇక్కడ. సో మొత్తం అంతా కంప్లీట్గా విత్ ఇన్ ఏపీ స్టేట్ కాకుండా ఇంటర్ స్టేట్ అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా వీళ్ళు వీటిని ఈ చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తీసుకొని పోయి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. కూర్చోండి సార్. అదే టైంలో అమౌంట్ కూడా ఏమన్నా ట్రాన్సాక్షన్? అమౌంట్ ట్రాన్సాక్షన్ అయితే ఏమి లేదు. వీళ్ళు సాధ్యమైనంత వరకు ఆ అమౌంట్ ఏదైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసుకుంటారు, ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుపుకుంటారో తెలియదు. కానీ మన వాళ్ళ దగ్గర మాత్రం తర్వాత చెక్ చేస్తే కేవలం గంజాయి మాత్రమే వీళ్ళ వద్ద స్వాధీనపరచుకోవడం జరిగింది. గతంలో ఏమైనా గతంలో ఇదైతే కరెక్ట్ పాయింట్ మీరు అడిగారు. ఈ మన మిరియాల రోషన్ అనే అతను 2019లో ఒకడు టూరిస్ట్గా వచ్చి పరిచయమైన విశ్వనాథ్ కరడి కూడా అరియా కిష్ అరియా తన్వీర్ అంటారు, వీళ్ళ పైన హుబ్లీ ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైంది. మనకు ఇప్పుడు మనం ఏవంగా చెప్పే మిరియాల రోషన్ అనేవాడు ఈ విశ్వనాథ కరటిగుడ్డ లేదా శిష్యు గారు అంటారు లేదా తన్వీర్ అంటారు, ఈ ఇతరుతో పాటు ఇంకా కొంతమంది కలిసి ఓల్డ్ హుబ్లీలో ఈ గంజాయిని ఇదే విధంగా ఈ సప్లై చేస్తూ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటే అక్కడ దొరకడం జరిగింది. అక్కడ కూడా 2019లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది.